తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడిన నాయకులను టీఆర్ఎస్ పార్టీలో గుర్తించకుండా వేరే వారికి బీఫామ్ ఇవ్వడంతో చేగుంట మండలంలో 9 మంది ఎంపీటీసీలను టీఆర్ఎస్ అసమ్మతి నుంచి గెలిపించుకున్న ఘనత చేగుంట మండలానికే ఉందని టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ పాండు, మాజీ సర్పంచ్లు బాలచందర్, రాజగోపాల్ అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో రామలింగారెడ్డి కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను దూరం పెడితే చేగుంట మండలంలో ఎలాంటి గట్టి పట్టిందో, దుబ్బాక నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి అదే గట్టి పట్టిస్తామని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల్లో వివరించి టీఆర్ఎస్ పతనానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు హరిశంకర్, కాంతారావు, నరసింహులు, రాజు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్ష కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసినటువంటి రఘునందన్ రావు గారికి కూడా ఆ పార్టీలో అవమానం జరిగింది కాబట్టి, ఇవాళ మండలంలో మాకు కూడా అవమానం జరిగింది కాబట్టి, ఎవరైతే అవమానపడ్డారో వాళ్ళ పక్షాన మనం ఉందాం, ప్రజల పక్షాన మనం ఉందాం అనేటువంటి విషయంలోనే మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఒక దృఢ సంకల్పం తీసుకోవడం జరిగింది. చావడం అనేది ఎవరు కోరుకోరు, కానీ ఆయన చనిపోవడంతో ఎలక్షన్ రావడము, మేము కూడా మాకు జరిగిన అన్యాయాలు, 14 ఏళ్ళ వయసు పోయింది, గ్రామాల అభివృద్ధికి లేదు, ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారండి, ఏ గ్రామంలో చిన్న డెవలప్మెంట్ కార్యక్రమం లేదు, ఏమున్నా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు రెండు తప్ప ఏ గ్రామంలో చూసినా ఒక పని లేదు. నార్సింగ్ అంత పెద్దది మండల కేంద్రం చేసింది, ఎట్టికి వదిలేశాడు, ఒక రోడ్ వేయడానికి ఇన్ని రోజుల కార్యక్రమం పట్టింది. ఆస్తున్న పింఛన్ల మీదనే మేము గెలుస్తామనే ఒక ధీమ తప్ప, అది కూడా ఇవాళ ఆ వృద్ధులు కూడా ఈ పాలన ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు కూడా అర్థం చేసి, వాళ్ళు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకం చేస్తున్నారు. ఎవరండి ఇలా టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో లేదు, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఒక రఘునందనరావు గారిదే కాబట్టి, రఘునందనరావు గారు పార్టీకి చాలా పని చేసిండు, ఫస్ట్ నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు కాబట్టి, ఆయన 2 సార్లు ఓడిపోయిండు, ఎంపీగా ఓడిపోయిండు, ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కాబట్టి, ఆయన ప్రశ్నించే గొంతుందు దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, ఇవాళ అసెంబ్లీకి ఆయన పంపితే ఆయన వేసే ప్రశ్నకు కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ కొడుకు కానీ హరీష్ రావు కానీ ఎవరు సమాధానం చెప్పలేరు.